అందరికీ నమస్కారం వెల్కమ్ టు నికీస్ ఫుడ్ వరల్డ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక టేస్టీ పెసరపప్పు చారు దానికి కాంబినేషన్ వెల్లుల్లి కారం గుడ్డు ఫ్రై చేసి చూపిస్తానండి సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్ మెథడ్లో ఈజీగా చేసుకోవచ్చు ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి బ్యాచిలర్స్కి లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీస్ అన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యలో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఇప్పుడు మనం ఈ రెసిపీస్ ఎలా చేయాలో మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా నౌ ప్రిపరేషన్ మెథడ్ ముందు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి నేను 1/4 కప్పు అంటే 1/4 కప్పు ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి ఈ పప్పును బాగా కడిగిన తర్వాత ఒక 1/2 లీటర్ దాకా వాటర్ వేసుకోండి మీకు చారుగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి మీడియంగా కావాలనుకుంటే కొంచెమే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని మూత పెట్టి మీడియం మంట మీద 3 విజిల్స్ పెట్టుకుందాం ఇప్పుడు విజిల్స్ పెట్టుకున్నాక పక్క స్టవ్ పక్కకు మార్చేసి కుక్కర్ని ఇప్పుడు మనము ఎగ్ ఫ్రైకి కావాల్సిన వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గా చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి 1/2 స్పూన్ కారం మీరు ఎంత స్పైసీ తినగలుగుతారో అంత కారం యాడ్ చేసుకోవచ్చు జస్ట్ కొంచెం సాల్ట్ 1/2 స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ వేసుకొని దీన్ని జస్ట్ అలాగ ఒక్కసారి అలా తిప్పుకుంటే చాలు ఇలాగ బాగా క్రష్ అయిపోతాయి దీన్ని పక్కన పెట్టుకున్నద్దాము ముందుగానే నేను 5 ఎగ్స్ బాయిల్ చేసుకొని పైన పెంకు తీసేసి ఇలాగ కాట్లో పెట్టుకోవాలి అప్పుడే మసాలా అంతా ఎగ్ లోపలికి బాగా పోతుంది ఇప్పుడు బాండలు పెట్టుకొని బాండలు లైట్గా వేడెక్కాక మీడియం మంట మీద ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి వెరీ సింపుల్గా చాలా టేస్టీగా బాగుంటుంది చారన్నంలోకి కానీ ఇలాగ పప్పన్నంలోకి ప్లెయిన్ బగార రాసులకి వెజిటేబుల్ రైస్లకి చికెన్ రైస్కి దేనికైనా సైడ్ డిష్గా ఈ ఎగ్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ దాకా ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా అది వేసేసి ఈ ఎగ్స్కి బాగా పట్టేలో ఈ వెల్లుల్లి కారం ఎగ్స్కి బాగా పట్టాలి స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట నెమ్మదిగా ఇలా స్లోగా ఫ్రై చేయడం వల్ల ఆ మసాలా అంతా మాడిపోదు ఎగ్స్ బాగా ఫ్రై అవుతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ ఫ్లేవర్స్ అంతా ఎగ్కు పట్టి ఆల్రెడీ నేను వెల్లుల్లి కారంలో సాల్ట్ కూడా వేసాను కాబట్టి మళ్ళీ మీరు ప్రత్యేకంగా సాల్ట్ వేసే అవసరమే ఉండదు ఇలాగ స్లోగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కొంచెం 1/2 స్పూన్ కన్నా తక్కువ గరం మసాలా 1/2 స్పూన్ కన్నా తక్కువ ధనియాల పొడి వేసుకోండి మీకు ఇంకా ఫ్లేవర్గా కావాలనుకుంటే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఇది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయినాయండి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాము మీకు ఇష్టమైతే కొత్తిమీర కానీ పుదీనా కానీ చాప్ చేసుకుని కలుపుకోవచ్చు చూసారు కదా ఓవరాల్గా ఎగ్ ఫ్రై అనేది టేస్టీగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసుకునేద్దాము వెరీ సింపుల్గా చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా ఇలాగ మొత్తము ఎగ్స్ అన్ని ప్లేట్లోకి తీసుకునేస్తున్నాను ఈ బాండెల్ అంతా మనం అలాగా పడైనక్కర్లేదండి జస్ట్ కొంచెం వేడివేడి అన్నం అందులో కలుపుకొని తిన్నామంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ రైస్కి పట్టి చాలా బాగుంటుంది ఇలాగ ఎంతమంది తింటారో నాకు మా కామెంట్ సెక్షన్లో తెలపండి ఇప్పుడు మనము కుక్కర్ చూడండి చక్కగా 3 విజిల్స్ వచ్చేసి పెసరపప్పు చక్కగా సాఫ్ట్గా అయిపోయింది గరిటతో ఇలాగ మెదుపుకుంటే ఈజీగా మెదిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఏమేమి కావాలో వేసుకోవాలో చూద్దాము చూసారు కదా మీకు చారుగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు కొంచెం సాంబార్ లాగా కర్రీ లాగా కావాలనుకుంటే తక్కువ వేసుకోండి
నేను హాఫ్ లీటర్ కన్నా పైనే వేసుకున్నాను అన్నమాట. వేసుకొని వాటర్ అందులోకి మీడియం సైజ్ టమాటాలు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడా రెండు వేసుకున్నాను. మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉంటే అది కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నార్మల్ ఉల్లిపాయలు వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఒక 5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసాను. మీకు ఇంకా స్పైసీ కావాలంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ ఈ పచ్చిమిర్చి కారమే చాలా బాగుంటుంది. ఒక కొద్దిగా అర స్పూను పసుపు వేసి బాగా కలుపుకున్నాను. చూడండి, ఇప్పుడు అందులోకి రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఇందులోకి సాల్ట్ పులుపు కారం సమంగా ఉందంటే మాత్రం హైలైట్ అన్నమాట చారు, పప్పు చారు. ఇప్పుడు అందులోకి ఒక ఉసిరికాయ సైజ్ అంతా నిమ్మ సారీ చింతపండు నానబెట్టుకొని ఆ రసం కూడా వేసేసానండి. బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఈ చారుని ఉడికించుకోవాలి. చూశారు కదా, చూస్తే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చారు. ఇప్పుడు ఒక 2 రెబ్బలు కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకోండి. ఆ రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి, చాలా బాగుంటుంది. మొత్తమే ఓవరాల్గా పప్పు చక్కగా ఉడికిపోయింది. టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా ఉడికాయండి. ఇప్పుడు మన నెక్స్ట్ పోపు పెట్టుకోవడమే ఆలస్యం. ఇప్పుడు మనము బాండలు పెట్టుకొని చిన్న పాన్ పెట్టుకున్నాను, అందులోకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాక ఒక 1/2 స్పూను ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బ ఒక 4-5 కచ్చాపచ్చగా దంచుకొని 2 రెబ్బలు కరివేపాకు వేసి ఇంగువ వేసి యాజ్ ఇట్ ఈస్ మన పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక ఎండుమిర్చి వేసాను, చూశారు కదా. ఫైనల్గా కరివేపాకు వేసి కొద్దిగా ఇంగువ వేసి మనము పెసరపప్పు చారులోకి వేసుకొని 2 నిమిషాలు అట్ట ఉడికించి కొత్తిమీర వేసుకున్నారంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ పెసరపప్పు చారు రెడీ అయిపోయినట్టే. చూశారు కదా, ఇప్పుడు చారులోకి యాడ్ చేసుకొనేయాలి. చూస్తుంటేనే ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదండి, చాలా బాగుంటుంది. పిల్లలకైతే చక్కగా నెయ్యి వేసి పెట్టియచ్చు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినియచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా నికిస్ ఫుడ్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నానండి. వేసుకొని ఒక 2 నిమిషాలు జస్ట్ అలా వెయిట్ చేసి మనము డిష్ అవుట్ చేసుకునేసినామంటే మన డిషెస్ 2 రెడీ అయిపోయినట్టే అనమాట. వేడి వేడి అన్నం ఆల్రెడీ నేను రైస్ కుక్కర్లో పెట్టానండి. ఈ డిష్ అవుట్ అయ్యే లోపల అది కూడా రెడీ అయిపోతుంది. ఈ విధంగా జారుడుగా ఇలా ఉంటేనే చారు అనేది బాగుంటుంది. చూసారు గర్ల్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. వేడి వేడి అన్నం కూడా రెడీ అయిపోయింది, చూశారు కదా. సో ఎమ్మీ అండ్ టేస్టీ పెసరపప్పు చారు, దానికి కాంబినేషన్ వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రై. చూశారు కదా, ఇలాంటి బోల్డ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్, రేపు మరో రెసిపీతో వచ్చేస్తాను. అంతవరకు సర్వేజన సుఖనోభవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.